తెలుగులో చిత్రాలు నిర్మించి తెలుగు పరిశ్రమలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ జగపతి రాజేంద్ర ప్రసాద్, జగపతి ప్రొడక్షన్స్. రాజేంద్ర ప్రసాద్ అబ్బాయి జగపతి బాబు ఈరోజు ఒక వెల్ నోన్ ఎక్సెంప్లరీ ఆర్టిస్ట్. ఆయన మాట్లాడడం కోరుతున్నాను. Sridevi garu amar rahe, I share this moment of pain with the family. God bless her and the family. Sridevi tho enno chitralu nadichina Jayasudha mana telugu ammayi adbhutamaina netimani ani mattanu korthu. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సుబ్రహ్మరెడ్డి గారు కండోలెన్స్ మీటింగ్ పెట్టారు. అది మన శ్రీదేవి కోసం అన్నప్పుడు అది నమ్మలేకపోతున్నాము. అంటే నేనైతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేను శ్రీదేవి దాదాపు ఒక 9 to 10 పిక్చర్స్ యాక్ట్ చేసాం తెలుగులోనే. చాలా మంచి పిక్చర్లు యాక్ట్ చేసాం మేము ఇద్దరం. శ్రీదేవి నాకు ఫస్ట్, నేను అమ్మాయిని చైల్డ్ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను, ఇంకా నేను అప్పటికి పండంటి కాపురం సినిమాలో యాక్ట్ చేయలేదు. మా ఆంటీ విజయనర్మల గారు కృష్ణ గారింటి పక్కన ఉండేది నరేష్ కూడా. అయితే తను తమిళ్లో ఒక 2-3 సినిమాలు అవన్నీ అప్పుడు చేసింది. సో ఆమె అంటే మేము ఆటోగ్రాఫ్ అంటే మాకు తెలియదు, కానీ ఆ ఆర్టిస్ట్ని వెళ్ళి ఒక యాక్టర్ పక్కన ఉంది ఆమెను వెళ్ళి చూడాలి అని, ఆ చిన్న పాపను చూడాలని ఫస్ట్ టైం నేను ఒక యాక్ట్రెస్ని చూడ, మా ఆంటీ కాకుండా మా అంకుల్ కాకుండా చూసిన ఫస్ట్ యాక్టర్ వచ్చి శ్రీదేవి. అప్పుడు తనకి 6 ఇయర్స్ ఓల్డ్ తను. దాని తర్వాత మేమిద్దరం చాలా సినిమాలు, ఇద్దరు 2 హీరోయిన్స్, అప్పుడు తెలుగులో ఎక్కువ 2 హీరోయిన్స్ మూవీస్ ఎక్కువ ఉండేది, మంచి పిక్చర్లు చేసాము. అలాగే మా అమ్మగారును శ్రీదేవి గారు మదరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మా సిస్టర్ సుభాషిణి అను శ్రీదేవి మంచి ఫ్రెండ్స్. నేనంటే చిన్నప్పటి నుంచే నన్ను జయసుధ గారు అనే పిలిచేది. బహుశా మా సిస్టర్ ఏజ్ గ్రూప్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా నాకు గుర్తుంది. వాళ్ళ సినిమాలో బుర్కాలు వేసుకుని వెళ్ళే వాళ్ళిద్దరు. అలాగే స్విమ్మింగ్ క్లాసెస్ కూడా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేవారు. అట్లా చాలా ఏళ్ళు మేము ఫ్యామిలీస్ చాలా క్లోజ్గా, మా వి హ్యాడ్ ఫ్రెండ్స్ ఆల్సో కైండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా చెన్నైలో. ఏ ఫంక్షన్లు ఉన్నా శ్రీదేవి బర్త్డే అంటే డెఫినెట్గా అటెండ్ అవ్వాల్సిందే. వాళ్ళమ్మ చాలా పర్టికులర్ అన్నమాట. సో అలా తన బర్త్డే చాలా ఏళ్ళు చెన్నైలో ఉన్నంత వరకు ప్రతి బర్త్డేకి మేము వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఆ రోజు పొద్దున అరౌండ్ 4:35 మై ఫోన్ అంటే టోన్ తక్కువ పెట్టాను వాల్యూమ్ ఇది, బట్ ఏదో ఎక్కువ మెసేజెస్ ఐ కుడ్ హియర్. సో జస్ట్ అట్లా చూసాను, చూస్తే ఇలా సోల్ రెస్ట్ ఇన్ పీస్ అలా ఇలా అని వచ్చింది. దాని తర్వాత సడన్గా ఒక్కసారి ఏమో హర్ ఫేస్ అది కనిపించగానే నాకు ఐ వెంట్ ఇన్ టు అ షాక్.
అండ్ ద మీడియా స్టార్టెడ్ కాలింగ్ అప్ అట్ 5:30 ఇన్ ద మార్నింగ్. ఐ జస్ట్ కుడెంట్ హ్యాండిల్. సో ఆ షాక్ ఎంత అంటే ఐ థాట్ నాకు ఏమో అయిపోతుంది అన్నంత భయం వచ్చేసింది అన్నమాట. అంత ఐ వెంట్ ఇంటూ ఎ షాక్ అండ్ ఐ జస్ట్ ముంబై కూడా వెళ్ళి చూడాలని అనిపించలేదు. బట్ టీవీ కూడా నేను ఐ డింట్ వాంట్ టు వాచ్. బట్ దెన్ ఫైనల్ ఇది ఉన్నప్పుడు ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ ఫేస్. ఐ జస్ట్ స్విచ్డ్ ఆన్ ద టీవీ. ఒక్క జస్ట్ మేబీ 10-20 seconds ఉంటుంది, అంతే చూశాను ఫేస్. ఆ ఫేస్ చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా, చిన్నప్పుడు శ్రీదేవిలా కనిపించింది, ముద్దు ముద్దుగా ఉండే శ్రీదేవి కనిపించింది నాకు అప్పుడు. దట్స్ ఇట్. దాంతో నేను ఇంతవరకు అంటే తను హిందీకి వెళ్ళిపోయింది, చాలా సినిమాలు చేసింది, అయినప్పుడు కూడా మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది కాబట్టి మర్చిపోలేకపోతున్నా. ముఖ్యంగా ఏంటంటే మర్చిపోలేకపోతున్నాం, జ్ఞాపకాలు మెమరీస్ చాలా ఉంది. అండ్ యా, ఇట్స్ వాట్ మనం యాక్సెప్ట్ చేయాలి. కొంత ముందు, కొంతమంది ముందు, కొంతమంది వెనక. అండ్ వెల్, డెత్ అంటే ఇట్స్ జననం, అదే మరణం అంటారు కాబట్టి భయంగా ఉంటుంది కానీ, బట్ వీ హ్యావ్ టు, ఇట్స్ సర్కిల్. సో అందు కాబట్టి దాని గురించి పెద్దగా డెత్ గురించి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ షీఈస్ ఇన్ వెల్, అంత మనకు అయ్యే మనుషులుగా మన ప్రపంచంలో పుడతాం, చాలా చూస్తాం. ఐ థింక్ షీఈస్ ఇన్ అ బెటర్ ప్లేస్, ఇన్ అ మోస్ట్ ద ఎటర్నల్. ఇంతకుముందు మన అమలా చెప్పినట్టు హ్యాపీ అండ్ పీస్ఫుల్ విత్ ఆల్మైటీ గాడ్. అండ్ డెఫినెట్లీ వాళ్ళిద్దరు అమ్మాయిలు, జాన్వి కానీ ఖుషి కానీ, జాన్వి డెఫినెట్గా తప్పకుండా మంచి ఆర్టిస్ట్ అవుతుంది, వాళ్ళ అమ్మ డ్రీమ్ తప్పకుండా పూర్తి చేస్తుంది. అండ్ అండ్ సో ఖుషి, వాట్ ఎవర్ ఫీల్డ్ షీ చూజెస్, మనకు తెలియదు ఆ అమ్మాయి ఏమి అవ్వాలనుకుంటుందో. బట్ ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు, శ్రీదేవి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళ మదర్ ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ శ్రీదేవి, బాయ్.